కొంచెం టచ్లో ఉంటే చెప్తాను అంటూ సెలబ్రిటీలని తన షోకి తీసుకొచ్చి దాదాపు గంటపాటు వారితో అల్లరి చిల్లరిగా మాట్లాడించేసి సీక్రెట్స్ రాబట్టేసి పర్సనల్గా వాళ్ళ విషయాలని ప్రేక్షకులతో సరదాగా షేర్ చేసుకుంటాడు ప్రదీప్. ఆయన గతంలో కూడా ఈ సీజన్స్ చాలా అద్భుతమైన హిట్ని సాధించాయి. ప్రదీప్ షోకి ప్రమోషన్ కోసం వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. అలా బుల్లితెరపై ప్రదీప్ కొంచెం టచ్లో ఉంటే చెప్తాను బాగా హిట్ అయిన ప్రోగ్రామ్. మరి ఈ ప్రోగ్రామ్కి లేటెస్ట్గా డియర్ కామ్రేడ్ ప్రమోషన్ కోసం వచ్చిందో లేదంటే పాపులారిటీ కోసం ఈ షోకి వచ్చిందో తెలియదు, కానీ రష్మిక మందన ప్రదీప్ షోకి వచ్చేసింది. మరి ప్రదీప్ షోలో అల్లరితో పాటు సరదాగా డాన్సులు కోలాహలంగా అందరినీ మెస్మరైజ్ చేసింది తన పర్ఫార్మెన్స్ అండ్ జవాబులతో రష్మిక. అలాగే కొన్ని ఫొటోస్ చూపించి ఆ క్యారెక్టర్ ఎవరికి సెట్ అవుతుందోనని ఒక క్వశ్చన్ అడుగుతూ వచ్చారు ప్రదీప్. ఇలా కొంతమంది ఫోటోలు కొన్ని హీరోలకి సెట్ చేస్తూ వచ్చిన రష్మిక కరెక్ట్గా ఓ సింహం బొమ్మ దగ్గర ఆగింది. మరి దీన్ని చూస్తే ఎవరితో కనిపిస్తారు, అసలు ఎవరిలా అనిపిస్తుంది, ఎవరికి రిలేట్ చేస్తారు ఈ పిక్చర్ని అంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు చెప్పేస్తుంది. వెంటనే తారక్ పేరు చెప్పడంతో షాక్ అయ్యాడు ప్రదీప్. ఎందుకు తారక్ మాత్రమే అంటే అనిపించింది అంతే. ఆ సింహం బొమ్మ చూసినప్పుడు ఆయన పేరే మైండ్లో అనిపించింది. ఇట్స్ జస్ట్ మై ఫీలింగ్. ఆయన చేసే యాక్టింగ్ కానీ ఆయన చెప్పే డైలాగులు కానీ అంతే పవర్ఫుల్గా చాలా ఎనర్జెటిక్గా ఉంటాయి. అందుకే ఈ బొమ్మ చూసినప్పుడు కరెక్ట్గా నా మనసులో అనిపించిన పేరు తారక్ అంటూ కుండబద్దలు కొట్టింది ఈ రష్మిక. ప్రదీప్ మాత్రం 2-3 సార్లు వాటిని ఎందుకని చెప్పించే ప్రయత్నం చేసినా మరి నువ్వు కాదంటావా అని రష్మిక తిరిగి ప్రశ్నించేసరికి వైనాట్ నాకు కూడా అలాగే అనిపిస్తుంది అంటూ ఇక తను కూడా దానికి ఒప్పుకోక తప్పలేదు. అంతే కదా, పవర్ఫుల్ క్యారెక్టర్లో పవర్ఫుల్ టైగర్లా యంగ్ టైగర్ ఎన్టీఆర్ రష్మికను కూడా ఫ్లాట్ చేసేసాడనమాట.